ఢిల్లీ జైపూర్ హైవేపై బస్సుల్లో మంటలు చెలరేగడంతో ఇద్దరు సజీవ దహనమయ్యారు. ఢిల్లీ జైపూర్ హైవేపై బుధవారం రాత్రి స్లీపర్ బస్సుల్లో మంటలు చెలరేగడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారని గుర్గావ్ పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సెక్టార్ 31లోని ఫ్లైఓవర్పై రాత్రి 9 గంటలకు ప్యాసింజర్ బస్సుల్లో మంటలు చెలరేగాయి. దీంతో బస్సుల్లోని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు, పలువురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలిసిన వెంటనే కమిషనర్ సహా అగ్నిమాపక బృందం, పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారని ఏసీపీ వరుణ్ దహియా తెలిపారు. ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక బృందం మంటలను ఆర్పివేశారని పేర్కొన్నారు.